కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొత్త పద్ధతి అమల్లోకి తీసుకొచ్చింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కరోనా ప్రభావిత ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. దేశవ్యాప్తంగా 170 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. మరో 207 జిల్లాలని ఆరెంజ్ జోన్లుగా పేర్కొంది. రెడ్ జోన్లలో రెండు రకాలున్నాయి. ఒకటి లార్జ్ అవుట్ బ్రేక్స్, రెండోది క్లస్టర్లు. దేశవ్యాప్తంగా 123 జిల్లాలను లార్జ్ అవుట్ బ్రేక్ కేటగిరీలో చేర్చారు. 47 జిల్లాలని క్లస్టర్లుగా ప్రకటించారు. రెడ్ జోన్లలో 28 రోజుల పాటు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో హాట్స్పాట్ పరిధిని 3 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఆరెంజ్ జోన్ల పరిధిని 7 కిలోమీటర్లుగా నిర్ణయించారు. హాట్స్పాట్ని గుర్తించే బాధ్యతను జిల్లా అధికార యంత్రాంగానికి అప్పగించారు. కరోనా కట్టడి బాధ్యత రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలదే అని కేంద్రం స్పష్టం చేసింది. రెడ్ జోన్లలో 14 రోజుల పాటు కొత్తగా కేసులు నమోదు కాకపోతే ఆ ఏరియాను ఆరెంజ్ జోన్గా మారుస్తారు. ఆరెంజ్ జోన్లో 14 రోజుల పాటు కొత్త కేసులు నమోదు కాకపోతే గ్రీన్ జోన్గా ప్రకటిస్తారు. అంటే వరుసగా 28 రోజుల పాటు కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్ జోన్ ఏరియా గ్రీన్ జోన్గా మారుతుంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో 9 జిల్లాలని రెడ్ జోన్లుగా ప్రకటించారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, నిర్మల్, జోగులాంబ గద్వాల, కరీంనగర్ జిల్లాలు రెడ్ జోన్ లార్జ్ అవుట్ బ్రేక్ పరిధిలో ఉన్నాయి. నల్లగొండ జిల్లాను క్లస్టర్ ఏరియాలో చేర్చారు. అలాగే సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కామారెడ్డి సహా 20 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో 11 జిల్లాలను హాట్స్పాట్లుగా ప్రకటించారు. ఏపీలో 13 జిల్లాలుండగా 11 జిల్లాలు రెడ్ జోన్ల పరిధిలోకి వచ్చాయి. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్ని హాట్స్పాట్లుగా గుర్తించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో లేవని కేంద్రం ప్రకటించింది.